ఆ మాజీ ఎమ్మెల్యే వేషం మారింది, భాష మారింది, మొత్తంగా ఆయన తీరే మారిపోయింది. గతంలో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే ఆ మాజీ స్వరంలో కూడా కాస్త తేడా వచ్చిందట. ఎందుకు ఎవరైనా ఎందుకు ఆ రేంజ్లో మార్పు? జనరల్గా రాజకీయ నాయకులు అన్నాక ఖద్దరు వేయడం, కాస్ట్లీ కార్లతో తిరగడం, దర్పం ఓలకపోయాలనుకోవడం కామన్. కానీ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం ఆ మూసలోకి వెళ్లకుండా తనకు ఒక స్టైల్ ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ఓటమి చూశారు ఆయన. ఎప్పుడో తప్ప ఖద్దరు జోలికి పోని మాజీ ఎమ్మెల్యే ఎప్పుడూ కలర్ఫుల్ డ్రెస్సులతో కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు గుర్రపు స్వారీలు, బైక్ రైడింగ్స్, సగటు ఎమ్మెల్యేకి భిన్నంగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. ఇక కేతిరెడ్డి ఏదైనా మాట్లాడారంటే పక్క ఎవిడెన్స్ ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఉండే అభిప్రాయం. ఇలా ఒక భిన్నమైన యాటిట్యూడ్తో భిన్నమైన దారిలో వెళుతున్న కేతిరెడ్డిని ఈసారి ఓటమి మాత్రం చాలా కుంగదీసినట్టుగా కనపడుతోంది. అందుకే ఎప్పుడు లేని విధంగా ఆయన చాలా కామ్ అయ్యారు. ఎంతలా అంటే వేదాంత ధోరణిలో మాట్లాడేంత. అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఏమేమి చెప్పారు, ఏదేది చెప్పారు, ఇవన్నిటినీ కూడా అందరము కూడా పొలిటికల్ సరే ప్రజలకు ఆవేదన ఉండే ఉంటుంది. సో నాకు అది చూస్తున్నప్పుడు ఈ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది, ప్రతి మనిషిని కదిలించేది ఒక ఆశ ఒక్కటే అని. ఆ విధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో చేసింటారు. సో వీ హ్యావ్ టు గివ్ దేశంలోని దరిద్రాలకు అన్నిటికీ కూడా రాజకీయ నాయకులైనా కారణము. దెర్ ఆర్ మెనీ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వ్యవస్థలు చాలా ఉన్నాయి కదా, కానీ ఎందుకు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే దీనికి వస్తాడు అంటే 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లకు వస్తున్నాడని ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద 4 పిల్లర్స్ అనుకుంటే జ్యుడిషియరీ కావచ్చు, మీడియా కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ పవర్, పొలిటికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనిలో కేవలం ఒకటిదే తప్పు ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. కింద నుంచి పబ్లిక్ దగ్గర నుంచి పై వరకు ప్రతి ఒక్కరిది ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఆశ, వాళ్ళ కోరికల మీద, అది కులం మీదనో, మతం మీదనో, అవకాశవాదం మీదనో, ప్రతి ఒక్కదాని మీద ఏదో విధంగా రన్ అవుతానే ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఫ్యాక్షనిజానికి తోడు అయ్యేటివే. ఒకరికొకరి మీద ఒకటి కలిసి వచ్చి ఫ్యాక్షనిజానికి ఇంకో విధంగా ఒక అన్రెస్ట్ వచ్చిందనుకో, అన్రెస్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా అందరూ రివోల్ట్ అవుతారు, అందరూ రోడ్ల మీదకి వస్తారు. ఆ రోడ్ల మీదకి వచ్చినప్పుడు, ఆ రివోల్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నో వన్ కెన్ స్టాప్ అన్నమాట. ఎందుకంటే మనం చూసాం ఈ దేశంలో ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు పడిపోయిన దేశం ఉంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా అదే విధంగానే ఉంటా ఉంటుంది. దీంట్లో మంచికి చెడుకు లేదు, కేవలం స్వార్థానికి, ఆశకు, కోరికలకు తప్ప దీంట్లో వేరే ప్లేస్ లేదన్నమాట ఎక్కడ కానీ. చూసారుగా, ప్రజలు ఏమైనా మంచి జరుగుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారని ఆయనే చెప్పారు. ఇక టీడీపీకి టైం ఇవ్వాలని కూడా హితబోధ చేశారు. నిజమే కదా, ఏ ప్రభుత్వానికైనా కొత్తగా ఏర్పడగానే విమర్శించడం కంటే కూడా పాలన ట్రాక్లోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది. అపోజిషన్ పార్టీ అయినా ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది జగన్కు ఎందుకు అర్థం కావడం లేదని విమర్శించేవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు మోస్ట్ సీనియర్ లీడర్, ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు అనుభవం ఉన్న వ్యక్తి, అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఆయనకు హామీల అమలు విషయంలో సమయం 4 రోజులు సరిపోతుందని, హనీమూన్ పీరియడ్ అంటూ 6 నెలలు సమయం తీసుకుంటే మిగిలిన వారికి చంద్రబాబుకు తేడా ఏమిటంటూ వైసీపీ నేతలు కొంతమంది మాటలతో టార్గెట్ చేస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలతో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి విభేదిస్తున్నట్టుగా మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడానికి కనీసం 6 నెలల సమయం అయినా ఇవ్వాలని, ఈ ఏడాది చివరి వరకు వేచి చూడాలని ఆయన సూచించారు. ఏమేమి చెప్పారు, ఏదేది చెప్పారు, ఇవన్నింటినీ కూడా అందరము కూడా పొలిటికల్ సరే ప్రజలకు ఆవేదన ఉండే ఉంటుంది. సో నాకు అది చూస్తున్నప్పుడు ఈ ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ డైలాగ్ గుర్తుకొస్తుంది, ప్రతి మనిషిని కదిలించేది ఒక ఆశ ఒక్కటే అని. ఆ విధంగా ఆ ఆశతోనో కోరికతోనో కొత్తగా ఏమైనా మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో చేసింటారు. సో వీ హ్యావ్ టు గివ్ టైం, ప్రభుత్వానికి కూడా మనం టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు కన్నా ఈ ఇయర్లో కూడా చేయలేకపోతే సరే, ఒక అకాడమీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా అయిపోయినా కానీ నువ్వు చేస్తూ అన్నా ఉన్న హామీలు ఏమైనాయి, సంపద సృష్టిస్తానని. ఇప్పుడు అమరావతి అనేది, అమరావతి అనే దాంట్లో ఒక్కొరికి ఒక కన్ఫ్యూజన్ అనేది, కొంతమంది లోన్ అంటారు, కొంతమంది గ్రాంట్ అంటారు, కొంతమంది మేము చూసుకుంటామని చెప్పేసి ఫైనాన్షియల్ మినిస్టర్ మేము అని చెప్పి లోన్ కిందకి వస్తుంది. డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టర్ ఏఏబి కావచ్చు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ బ్యాంక్ ఈఏబి గురించి కావచ్చు, వరల్డ్ బ్యాంక్ గురించి కావచ్చు, డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పిస్తాము అని అన్నారు. మరి అది ఏ విధంగా ఇప్పిస్తారు అనేది ఇంకా ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు. సో ఆ విధంగా ఉంది.
దానిల మీద కూడా క్లారిటీ లేదన్నమాట. సో ఓవరాల్గా వీ హ్యావ్ టు గివ్, బికాజ్ మనకు చేస్తామనేది ఎటువంటి ట్యాక్సేషన్ లేకుండా, కొత్తగా ట్యాక్సులు విధించకుండా, పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని, పెరిగిన ఛార్జీలు తగ్గించి ఎటువంటి ట్యాక్స్ లేకుండా సంపద సృష్టించి వాటి ద్వారా పథకాలు ఇస్తామని చెప్పేసి. సో మనం 2 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయనుకోవడం కూడా తప్పే, అద్భుతాలు చేస్తారనుకోవడం కూడా తప్పే. సో తాము చేసిన పొరపాట్ల వల్ల, చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల వచ్చిన ఫలితాల సంగతి ఎలా ఉంచితే చాలామంది ప్రజానీకం ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అంటున్నారని కేతిరెడ్డి అన్నారు. ప్రధానంగా అమ్మఒడి వంటివి తీసేస్తున్నారని అంటున్నారని తెలిపారు. అయితే అద్భుతాలన్నీ అప్పుడే జరుగుతాయని మనం అనుకోకూడదని కేతిరెడ్డి సూచించారు. అందువల్ల ఈ ఏడాది చివరి వరకు కూడా వారికి సమయం ఇవ్వాలని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు సంపద సృష్టించిన తర్వాత ఇస్తామన్నారని, అందువల్ల సంపద సృష్టించడానికి సమయం ఇవ్వాలని, సంపద సృష్టించిన తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచించడం మాట్లాడడం చేయొచ్చని అంటున్నారు కేతిరెడ్డి. చంద్రబాబు గారు నిజమైన రాజకీయ నాయకుడు అయితే అసలు ఏ పథకాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని నేను అంటానంటే, ఇన్ని పథకాలు చేసి ఎటువంటి అవినీతి లేకుండా ప్రజలకు అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఆ విధంగా అనుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినాయి. అదే అది ఒక పొలిటికల్ లాగా చేసి ఇంకో విధంగా చేసింటే, ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు కదా, వాలంటీర్ అనే వ్యవస్థను తీసుకొని రావడం ద్వారానే పార్టీకి దానికి దూరం అయిపోయింది అనేది అందరి యొక్క భావన. సో వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతి లేకుండా చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. అది నచ్చలే జనాలకు. లేదు, మేము ఇలాగే తిరగల్లా, మేము అందరి రాజకీయ నాయకులు ఇళ్ళ దగ్గరికి పోవల్లా, తిరగల్లా, ఇవ్వల్లా, మమ్మల్ని సతాయించల్లా, అప్పుడు కానీ మాకు ప్రభుత్వం నుంచి అందకూడదు అనే పద్ధతిలో ఆలోచించినారు. సో మనం వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో ఇప్పుడు గన చంద్రబాబు నాయుడు గన పథకాలు గన ఇవ్వడం మొదలు పెడితే అందరూ అంటారు కదా, ఏమని అంటారు, బాగా జగన్ రెడ్డి బాగా చేసినారు, లేప జగన్ రెడ్డి చేసిన దానికి మీరేం చేసినారు, నేను చేసినా అవే చేస్తాము, కాబట్టి నా స్టైల్ వేరు అని తన స్టైల్లో తన ఫంక్షనరీ మొదలు పెడతాడు. సో అది నెక్స్ట్ జనరేషన్కి అది ఎగ్జాంపుల్ కానే కాదు. సో నెక్స్ట్ జనరేషన్కి ఇంకోటి ఎగ్జాంపుల్, చంద్రబాబు ఇంకో పద్ధతిలో ఆలోచించాలి, అది పథకాల రూపంలో కాకుండా ఇంకో పద్ధతిలో ఆలోచించాలి. సో అతను అదే సంపద సృష్టిస్తాను అనే ఒక పద్ధతిలో ఆలోచించాడు. అది ఎంతవరకు సంపద సృష్టిస్తాడు ఏంది అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇక ప్రధానంగా ఇసుక మద్యం అమ్మకాలు ప్రభుత్వాలు చేయాల్సిన వ్యాపారాలు కాదు. అవును, ఇది చెప్పింది కూడా గత ప్రభుత్వ ఎమ్మెల్యే. ప్రభుత్వం పరిపాలన చేయాలి కానీ వ్యాపారం చేయకూడదు. అవి చేసినందుకే నేడు వైసీపీకి ఈ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నాడు వైసీపీ చేసిన విధానాలనే చేయకూడదని సున్నితంగా కేతిరెడ్డి చెప్తూ ఉన్నారు. ఇసుక ప్రభుత్వం ఒక విధానం అంటే, నేను మొదటి నుంచి కూడా ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేయాలి కానీ వ్యాపారాలు చేయకూడదు. దాంట్లో 2 బిగ్ మిస్టేక్స్ వచ్చి, ఒకటి ఇసుక మందు, ఆ 2 వ్యాపారాలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారాలు కాదు, అది థర్డ్ పార్టీ చేయాల్సిన వ్యాపారాలు మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. దానివల్లనే మొత్తం చెడంతా మూట కట్టుకున్నామని ఒక అపవాదం ఉంది. స్టిల్ ఈ గవర్నమెంట్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది. వాళ్ళు ఏదైతే మారుస్తామన్నారో వాటిని మార్చకుండా తిరిగి అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇట్స్ వాళ్ళ ఇది. ఇసుక అనేది ఉచితం అన్నారు, అదే విధంగా దొరుకుతుంది మనందరికీ తెలిసి. బట్ మేబీ ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటే వీ హ్యావ్ టు గివ్ టైం ఫర్ దెమ్. వాళ్ళకు కూడా టైం ఇచ్చి దాని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా చేస్తారు, చేయకపోతే ఒక ప్లాట్ఫామ్స్ మీద ఏ విధంగా మన రెస్పాండ్ కావాలా, మహిళలకు ఇచ్చే దానిలోకి వచ్చి ఏ పథకాల గురించి చేయాలి. సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇది అనేది నా ఫీలింగ్ అయితే, నేనైతే ఈ 2 వరకు కూడా వాళ్ళకు ఇవ్వాలి, టైం ఇవ్వాలి. మొత్తంగా గతంలో ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలేదు, కానీ ఈసారి ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే, ఊరు వాడ తిరిగితే ఇలాంటి తీర్పు ఇచ్చారంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట సన్నిహితుల దగ్గర. అందుకు తగ్గట్టుగానే ఆయన వేషంలో కూడా ఇంకా బాగా మార్పు వచ్చిందంటూ ఉన్నారు. ఎప్పుడు కలర్ఫుల్గా కనిపించే కేతిరెడ్డి ఇప్పుడు గడ్డం పెంచుకుని చాలా డీగ్లామర్గా కనిపిస్తూ ఉన్నారు. ఇక గతంలో ఏ విషయమైనా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడే కేతిరెడ్డి ఇప్పుడు ఆయన స్వరం కొంచెం గద్గదమైనట్టు, కొంచెం లో అయినట్టుగా కనపడుతోంది. సరే, ఆయన వేషధారణ గురించి పక్కకు పెడితే, ఆయన మాటల నుంచి ఆ పార్టీ అధినేత కాస్తో కూస్తో నేర్చుకుంటే బాగుండు అంటున్నారు టీడీపీ నేతలు. ఎందుకంటే జగన్ ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని తెగహడావిడి చేశారు. ప్రభుత్వం ఇలా వచ్చిందో లేదో అప్పుడే విమర్శలు చేస్తే ఎలా, దేనికైనా టైం ఇవ్వాలి కదా. మరి కనీసం పార్టీ సభ్యుల ధోరణితో అయినా జగన్లో మార్పు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది.
లేదా కేతిరెడ్డిని చూసైనా కొంచెం అయినా మారతారా అని చూడాలని అంటున్నారు. మొత్తంగా మారిన కేతిరెడ్డి తీరుపై చాలా జోరుగా అయితే మాత్రం చర్చ నడుస్తోంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.